Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Namaste. నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ఈరోజు పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు గారికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చినటువంటి అంశాల గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సహజంగా ఒక క్రిమినల్ కేసులో ముద్దాయికి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో బెయిల్ దొరకటం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. మొదటిగా లోయర్ కోర్టులో, తర్వాత జిల్లా కోర్టులో, తర్వాత హైకోర్టులో ఈ మూడు చోట్ల డిస్మిస్ చేసిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ మూవ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి కేసులో డైరెక్ట్గా సుప్రీంకోర్టులో బెయిల్ మూవ్ చేయటం, అక్కడ బెయిల్ గ్రాంట్ చేయటం అనేది కొంత అరుదైనటువంటి సంఘటనగానే భారతదేశంలో మనం భావించాలి. బహుశా ఆయన పార్లమెంట్ సభ్యుడనే ఉద్దేశం కావచ్చు, లేదా ఆయన పోలీస్ హెరాస్మెంట్ గురయ్యాడు అనేటువంటి అభిప్రాయం వలన ఇందువలన వారు ప్రత్యేకంగా బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఈ బెయిల్ గ్రాంట్ చేయడానికి ముందు అనేక అంశాలు జరిగాయి. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు హైకోర్టులో కూడా వీరు బెయిల్ మూవ్ చేయటం, బెయిల్ కోసం అడగటం జరిగింది. అక్కడ కూడా లోయర్ కోర్టుకు వెళ్ళమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే లోయర్ కోర్టులో ముద్దాయిని ప్రొడ్యూస్ చేసినప్పుడు రఘురామకృష్ణరాజు గారికి తీవ్రంగా దెబ్బలు తగిలాయని, ఆయన్ని పోలీసులు హెరాస్ చేశారని, పోలీసులు మ్యాన్ హ్యాండిల్ చేశారనేటువంటి ఒక అభియోగాన్ని బహిరంగంగా కోర్టులో రఘురామకృష్ణరాజు గారు తెలియపరచడం, తర్వాత కోర్టు వారు ఎగ్జామినేషన్కి హాస్పిటల్కి పంపించేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అప్పుడే హైకోర్టులో కూడా మూవ్ చేయడం జరిగింది. హైకోర్టు వారు కూడా జీజీహెచ్ గుంటూరులో ఒక మెడికల్ బోర్డును ఫామ్ చేసి అక్కడ ఎగ్జామినేషన్ పంపించమన్నారు. ఎగ్జామినేషన్ పంపించారు. ఎగ్జామినేషన్ చేసి హైకోర్టు సీల్ కవర్లో ఒక ఎగ్జామినేషన్ రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఎగ్జామినేషన్ రిపోర్టు హైకోర్టు వారు బహిర్గతం చేశారు. దానిలో కాలు కొద్దిగా లా వాపులు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు అనేటువంటి అభిప్రాయాన్ని బహుశా వ్యక్తం చేసినట్టుగా అర్థమైంది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా మూవ్ చేశారు. ఇది అన్యాయం, అక్రమం, ఇక్కడ ఏదో సమ్ మేనేజ్ జరిగింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు గారి అడ్వకేట్స్ మూవ్ చేశారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని ఇమీడియట్గా వారిని హైదరాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ హాస్పిటల్కి తరలించాలని, జుడిషియల్ కస్టడీలో నుంచి అక్కడ ఎగ్జామినేషన్ చేయాలనేటువంటి ఒక ఆర్డర్ పాస్ చేసిన తర్వాత హైదరాబాద్లో కూడా ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ చేసి సీట్ కవర్లో పంపించారు. దానిలో కొద్దిగా ఫ్రాక్చర్ ఉన్నది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే గుంటూరు డీజీహెచ్లో కనపడినటువంటి గాయాలు హైదరాబాద్లో ఎలా కనపడ్డాయి, ఇది చర్చనీయ అంశం. అంటే గుంటూరులో రిపోర్ట్ అన్న తప్పై ఉండాలి, హైదరాబాద్లో రిపోర్ట్ అన్న తప్పై ఉండాలి, ఒక ఆప్షన్. రెండవది, గుంటూరుకి హైదరాబాద్కి మధ్యన జరిగినటువంటి కొన్ని పరిణామాల వల్ల ఆయనకు కొన్ని ఇంజురీస్ ఏర్పడి ఉండవచ్చు, ఇది ఒక అభిప్రాయం. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఆయన సొంత కారులో వెళ్ళాడు, సొంత డ్రైవర్తో వెళ్ళాడు, మధ్య మధ్యలో విన్యాసాలు చేస్తూ వెళ్ళాడు, కాలు పైకెత్తి చూపుతూ వెళ్ళాడు, చాలా పట్టుదలగా ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనే కార్యక్రమంలో వెళ్ళాడు. కాబట్టి ఆయనే ఇది ఇంజురీస్ చేసుకుని ఉండవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. తప్ప పోలీసులు కొట్టి మ్యాన్ హ్యాండిల్ చేశారనేది అవాస్తవం అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ దీన్ని ఏదో ఒక విధంగా క్యాష్ చేసుకుని బెయిల్ సంపాదించాలనో, ప్రభుత్వాన్ని మీద బురద్జలాలనో రఘురామకృష్ణరాజు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తాను. అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ కొన్ని షరతులు విధించింది. ఆ షరతులు ఏంటంటే ఇంకా మీడియా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు, లేదు వీడియోలు చేసి పోస్టింగ్లు పెట్టడానికి వీల్లేదు యూట్యూబ్లో, అలాగే ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వీల్లేదు, సంజ్ఞలు చేయడానికి వీల్లేదు, ఇవన్నీ షరతులు పెట్టారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఈయన ఇంతకుముందు మాట్లాడినటువంటి వీడియోలు అన్నీ కూడా పరిశీలించారు సుప్రీంకోర్టు. పరిశీలించి ఇతను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు కాబట్టి ముందు దాన్ని ఆపాలి అనేటువంటి ఒక భావన కూడా వారు వ్యక్తం చేసినట్టుగా నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.
పోలీస్ వారులో లేకపోతే మరొకరు కొట్టారో లేదో కాళ్ళ మీద నాకు తెలియదు కానీ కాళ్ళు చేతులు నోరు మొత్తం కట్టేశారు సుప్రీంకోర్టు వారు బెయిల్ ఇచ్చిన ఇంకా రచ్చబండ లేదు ఎవరిని దూషించే పని లేదు ఇక కాముగా ఇంట్లో కూర్చోవటం ఆయన ఉంటే ఆయన కార్యకలాపాలు చేసుకోవటం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకా అనేక మంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగింది అని అనేక ఉపన్యాసాలు చెప్పారే ఇప్పుడు ఏమంటారంట మితిమీరి మాట్లాడితే సుప్రీంకోర్టు అయినా మరొకరైనా ఎవరు ఊరుకోరు కాబట్టి మితిమీరి మాట్లాడే ప్రయత్నం దయచేసి ఎవరు చేయకూడదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి రెండు టీవీ ఛానల్స్ మితిమీరి ప్రవర్తిస్తే తప్పవుతుంది రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా బెయిలిస్తూ ఆర్డర్ ఇచ్చారో గుర్తుపెట్టుకోండి మీరు కూడా దీనిలో ముద్దాయిలు రఘురామకృష్ణరాజు గారి దానిలో మితిమీరి మాట్లాడకండి మీ పరిధులు మించి మాట్లాడితే తప్పవుతుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.